దుర్గా శివా మహాలక్ష్మీర్ మహాగౌరీ చ చండికా సర్వజ్ఞా సర్వలోకేశి సర్వకర్మ ఫలప్రద సర్వతీర్థమయీ పుణ్య దేవయోనిరయో నిజ. నన్ను చూస్తారేంటి, దేవుణ్ణి చూడండి. జ్ఞానాధారాశ్వరి తథా నిర్గుణ నిరహంకార సర్వగర్భ విమర్థిని. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం దుర్గాదేవి పాదోదకం పావనం శుభం. దేవుడికి దండం పెట్టుకుంటుంటే నన్ను అలా చూడడం ఏమైనా బాగుందా? మరేం చేయమంటావు, నువ్వు ఇంత అందంగా ఎందుకున్నావు? చూస్తుంటే అలా చూడాలనే అనిపిస్తుంది. మీ పొగడతలు ఇక కట్టి పెట్టండి. ఇది గుడండి, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇదిగోండి కుంకుమ పెట్టండి. దేవుడికి దండం పెట్టుకుంటుంటే నన్ను అలాగా చూడవు. మరేం చేయమంటావు, నువ్వు ఇంత అందంగా ఎందుకున్నావు? చాలు చాలు, నన్ను పొగిడింది చాలు. మర్యాదగా సాయంత్రంలో 10 లక్షలు కడితే కట్టినట్టు. లేదంటే మీ వాడు ప్రాణాలతో ఉన్నాడు. అర్థమైందా? ఇన్స్పెక్టర్ మహేష్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తాను అనుకున్నది ధైర్యంగా చేసే వ్యక్తి. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష నుండి తప్పించుకోకూడదన్నది అతని ఉద్దేశం. హలో మహేష్ గారు, నేను రాయిని మాట్లాడుతున్నా. నాగా మనుషుని సూపర్ గా ఇస్తారండి, అదర కొట్టి సరే అద్ది అద్ది దెబ్బ అంటే. ఎక్కువగా వాక, నేను కూడా త్వరలో ఫినిష్ చేస్తాను. ఇప్పుడే బొక్కలో దక్కనవరా? ఆ సంగతి తెలుసు మహేష్ గారు, అందుకే కదా మీ ఎన్కౌంటర్ కి భయపడి తప్పించు తిరుగుతున్నాను. అలా తిరుగుతూనే ఉండు, ఎక్కడో చోట ఆగుతావుగా, అప్పుడే చేస్తాను. అలా ఒకవేళ సచ్చినా మీ చేతుల్లోనే సత్తాను, అదేనా ఆశ? కానీ నన్ను కనిపెడతాం చాలా కష్టం మహేష్ గారు.
మాలో ఉన్న కొంతమంది పోగిరిగాళి నీతో ఉన్నారు తెలుసు. ఎందుకు ఫోన్ చేసావురా? నాగా మడుసల్ని వేసారుగా, అందుకు గుడ్లకు చెబుదామని ఫోన్ చేశాను. ముందు నీళ్ళకు చూసుకోరా, ఫోన్ పెడే. స్టేట్లో ఇంత ధైర్యంగా మాట్లాడగల పోలీసోడు ఈడొక్కడే రా అన్నా. ఒకటికి 4 సార్లు లెక్కెట్టాను, ఏ విధంగా చూసినా కూడా 3 లక్షల రూపాయలు తగ్గుతున్నాయి. అన్నా నిజం చెప్పేస్తానన్నా, ఆ 3 లక్షలు నేనే తీశానన్నా. అన్నా ప్లీజ్ అన్నా, నీ దగ్గర 10 ఏళ్ళుగా పనిచేస్తున్నానన్నా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించన్నా. అన్నా ప్లీజ్ అన్నా, నన్ను ఏం చేయకరా. యముడి దగ్గరే దున్నపోతుంది దొంగిలించొచ్చా? నీ మొహానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నన్నేం చేయకనా. నన్నే మోసం చేస్తావో? వీడి పేరు ధూల్పేట రాయుడు. ఇప్పుడు సిటీలో జరుగుతున్న ఇల్లీగల్ బిజినెస్ లో వీడిది సగం షేర్, మిగతా సగభాగం వీడి గురువు నాగా కంట్రోల్లో ఉంది. ఈ బిజినెస్ లో ఆధిపత్య పొరులో వీరిద్దరి మధ్య పోటీ జరుగుతోంది.